हेलो एवरीवन, वंस अगेन वेलकम बैक टू अवर चैनल रेनो गेमिंग। गाइस अंदरू एला उन्नारु? नेनैते चाला बागुन्ना। अंड ई वीडियो वच्चेसि टाप 5 स्ट्राटजी अन्नमाट, सिमेंट हाउस स्ट्राटजी अयिते तीसुकोच्चेसानु गाइस। अंड ई वीडियोकि वच्चेसि 500 लाइक्स अयिते टारगेट पेट्टेसानु। 500 लाइक्स रीच चेसि मी ऐडी वच्चेसि किंद कामेंट सेक्शन लो कामेंट चेयडम मात्रं मर्चिपोद्दु। मीरु मी ऐडी कनुक कामेंट सेक्शन लो पेडिते नेनु रैंडम पिकअप तीसि अंदुलो वच्चिन ऐडीकि 50 डायमंड्स अयिते टाप अप चेसेस्तानु गाइस। अंड इंकोकटि एंटंटे, मीकु तेलिसिन टिप्स अंड ट्रिक्स गानी हाइड अंड प्लेसेस गानी उंटे नाकु चेप्पंडि, कामेंट सेक्शन लो पेट्टंडि, नेनु अवि ट्रै చూపిస్తాను, అవి వర్క్ అవుతున్నా వర్క్ అవ్వట్లేదు కూడా మీకు చెప్తాను। అండ్ మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలంటే టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలా, హైడ్ అండ్ ప్లేసెస్ కావాలా అది కూడా చెప్పండి। నెక్స్ట్ ఏ వీడియో చేయాలో మీరే టాపిక్ ఇవ్వండి, నేను చేసి చూపిస్తాను। అండ్ గైస్, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి। ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో। From the bar train to a tour bus, still the same game except I'm pulling more sluts, more butts, more... అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఎల్ షేప్లోంచి సిమెంట్ హౌస్లో హైడ్ అయిన ఎనిమిని ఎలా కొట్టాలో చూపిస్తున్నా చూడండి గైస్. కరెక్ట్గా నేను ఏ పొజిషన్లో గ్లోవాల్ వేస్తున్నానో అదే పొజిషన్లో మీరు గ్లోవాల్ అయ్యింది చూడండి. నేను ఎలా వెళ్తున్నా మీరు కూడా అలాగే సేమ్ పైకి వెళ్ళిపోండి. పైకి వెళ్ళిపోయిన తర్వాత గ్లోవాల్ మీదకి ఎక్కను గైస్. చూడండి నేను గ్లోవాల్ మీదకి ఎలా ఎక్కానో, అలాగే ఎక్కి కొంచెం ముందుకు వెళ్ళండి. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఎనిమిది నుంచి ఉంటాయి కనుక చూడండి, మన టీమేట్ ఉన్నాడు సేమ్ అదే పొజిషన్లో, ఎనిమిది ఉంటాడు కదా, అప్పుడు మీరు ఇక్కడ నుంచి చాలా అంటే చాలా ఈజీగా కిల్ చేయొచ్చు గైస్. అండ్ సెకండ్ స్ట్రాటజీ గైస్, ఇది వచ్చేసి మళ్ళీ అదే హైడ్ అండ్ ప్లేస్లో ఇంకొక విధంగా ఎలా చంపాలో చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్లోవల్ వేసుకొని మన టీమేట్ని అక్కడ కూర్చోమని చెప్పండి. సేమ్ అదే పొజిషన్లో మనం కూడా వెళ్ళి మన టీమేట్ మీదకి స్కోప్ ఆన్ చేసుకొని పైకి ఎక్కండి. ఓపెన్ చేసుకొని ఎక్కిన తర్వాత మూవ్ బటన్ని మూవ్ చేస్తూ పైకి జంప్ బటన్ నొక్కండి. చూసారు కదా నేను ఎలా జంప్ అయ్యానో, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు కూడా ఇలాగే జంప్ అయ్యి లోపలికి వెళ్ళిపోండి. అప్పుడు లోపల ఉన్న ఎనిమిది మనం ఈజీగా అండ్ ఈజీగా కిల్ చేయొచ్చు. చూడండి ఒకవేళ ఇక్కడ ఉంటే ఇక్కడ కిల్ చేయండి, మళ్ళీ బయట ఉంటే కనుక బయటకు వచ్చి ఈజీగా కిల్ చేయొచ్చు గైస్. థర్డ్ స్ట్రాటజీ గైస్, ఇది వచ్చేసి సేఫ్ ఆడినప్పుడు పీక్లో దిగే వాళ్ళు సింబెంట్ హౌస్ ఫ్రంట్ ఉన్న ఒక బిల్డింగ్ మీద దిగుతారు కదా, పడుకుంటారు పైకి వెళ్ళి ప్రాన్ అవుతారు, వాళ్ళని ఎలా చంపాలో నేను చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వేసిన ప్లేస్లోనే మీరు గ్లోవల్ వేసి మన టీమేట్ హెల్ప్ తీసుకోవాలి గైస్. టీమేట్ హెల్ప్ తీసుకొని పైకి ఎక్కండి గ్లోవల్ మీదకి, అలా బిల్డింగ్ మీదకి జంప్ చేసి ఇక్కడ నుంచి స్కోప్ వేసి చూడండి. మనకి ఎనిమి అక్కడ హైడ్ అయ్యి ఎనిమి అయితే చాలా ఈజీగా అంటే ఈజీగా కనిపిస్తాడు, ఈజీగా కిల్ చేసేయచ్చు మనం. వాడికి బుర్ర పాడైపోతుంది గైస్, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది చాలామంది తెలుసు, తెలియని వాళ్ళ కోసం మాత్రమే నేను చెప్పాను. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఎయిర్ డ్రాప్తో, మనం వేసుకున్న ఎయిర్ డ్రాప్తో హైడ్ అయ్యి ఎనిమిని ఎలా కొట్టచ్చో, కవర్ చేసుకొని ఎలా కొట్టుకోవచ్చో చూడండి. నేను ఎక్కడైతే కరెక్ట్గా వేసానో మీరు కూడా ఎయిర్ డ్రాప్ని అక్కడే వేయండి. చూడండి గైస్, ఎయిర్ డ్రాప్ అయితే కిందకు వచ్చేస్తుంది, వచ్చిన తర్వాత తెలుస్తుంది మీకు అది ఎక్కడ పడుతుంది అన్నది. చూడండి నేనైతే మీకు స్కోప్ వేసి చూపించాను కదా, ఇక్కడ పడుతుంది చూడండి గైస్, కరెక్ట్గా ఆ పొజిషన్లో పడుతుంది, నేను చూపిస్తున్నాను కదా చూడండి. అక్కడైతే పడింది, అప్పుడు పడినప్పుడు ఎల్ షేప్ నుంచి మనం చూపెట్టినట్టు ఎవరైనా కొడితే కనుక ఇక్కడ హైడ్ అయ్యి మనం ఈజీగా కొట్టచ్చు గైస్. ఒకవేళ స్టెప్స్ పై నుంచి పైకి వచ్చేసినా సరే మనం ఈజీగా అంటే ఈజీగా కవర్ తీసుకుంటూ కొట్టచ్చు అనమాట. అందుకే ఈ ట్రిక్ అన్నది మీరు యూజ్ చేయండి ఖచ్చితంగా. అండ్ ఫిఫ్త్ స్ట్రాటజీ గైస్, ఇది వచ్చేసి వెహికల్తో ఎనిమిని పైకి రాకుండా ఎలా ఆపేయాలో చూపిస్తున్నా చూడండి గైస్. నేను వెహికల్ ఏదైతే తీసుకున్నానంటే ఒక బైక్ తీసుకున్నాను అనమాట, బైక్ తప్ప ఆ గుమ్మంలోకి ఏది దూరదు అనుకోండి, అందుకే బైక్ తీసుకున్నాను. నేను యాజ్ ఇట్ ఈస్ ఎలా పెడతానో మీరు కూడా అలాగే పార్క్ చేయండి. అయితే నాకు సరిగ్గా రాదనమాట డ్రైవింగ్, అందుకే కొంచెం ముందుకి వెనక్కి అవుతుంది. మీరు చాలామంది ఉన్నారు బాగా నడిపే వాళ్ళు, ఫ్రీ ఫైర్లో బాగా నడిపే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది అనమాట. నాకు కొంచెం టైం అయితే పట్టింది బైక్ని పార్క్ చేయడానికి. మనం చేయవలసింది ఏమిటంటే ఈ గుమ్మానికి అడ్డంగా బైక్ని పెట్టాలంతే మనం చేయాల్సింది. గుమ్మానికి అడ్డంగా బైక్ పెడితే సరిపోతుంది గైస్, కానీ నాకు పెట్టడానికి చాలా అంటే చాలా టైం పట్టింది. చూస్తున్నారు కదా నేను ఎంత సేఫ్ తీసుకుంటున్నానో, మీకైతే చాలా ఈజీగానే అయిపోతుంది అనుకుంటున్నా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ నేను పార్క్ చేసినట్టే పార్క్ చేయండి గైస్, వెయిట్ చేయండి, పార్క్ చేస్తాను నేను, కాకపోతే కొంచెం టైం పడుతుంది బండి నడపడానికి. చూడండి గైస్ నేను ఎలా పెడుతున్నానో, మళ్ళీ మీరు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే పెట్టండి. చూసారు కదా అమ్మాయి ఇప్పటికి అయ్యింది. దిగిపోయిన తర్వాత వెహికల్ని కాల్ చేయండి గైస్, అంటే వెహికల్ పని చేయకూడదు ఇంకా, వెహికల్ని కాల్ చేస్తే మాత్రమే ఇది వర్క్ అవుద్ది. కాల్చకపోతే మళ్ళీ ఎనిమి వేసేసుకొని బ్యాక్ తీసేస్తాడు కదా. కాల్ చేసిన తర్వాత ఎనిమి బయటికి వెళ్ళాడు, లోపలికి రాలేడు గైస్. ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.